హలో హాయ్ నమస్తే, నేను మీ కవిత. వెల్కమ్ టు చిన్ని కుటుంబం. అందరు ఎలా ఉన్నారు అనేది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ డాబా స్టైల్ కాజు పనీర్ మసాలా. ఈ కర్రీని మనం రోటీలోకి కానీ, పుల్కాలోకి కానీ, పరాటాలోకి కానీ, ఎలాంటి రోటీలోకైనా ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 3 మీడియం సైజ్ టొమాటోలని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 or 3 టేబుల్ స్పూన్ జీడిపప్పుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఎంత స్మూత్గా గ్రైండ్ చేసుకుంటే మన కర్రీ అనేది అంతే టేస్టీగా ఉంటుంది. ఇక్కడైతే మనకి కర్రీ కావాల్సిన పేస్ట్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇలా ఈ విధంగా ఎలాంటి పలుకులు లేకుండా స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను 200 grams పనీర్ని ఈ విధంగా క్యూబ్స్గా కట్ చేసుకున్నాను. కావాలంటే మీరు మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చు. ఈ పన్నీర్ పీసెస్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 tablespoon నెయ్యిని కానీ బటర్ని కానీ యాడ్ చేసుకోవాలి. బటర్ కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/4 cup కాషాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్తో కలుపుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. మొత్తం ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ క్యూబ్స్ని, వాటిని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్పూన్తో కలుపుతూ అన్ని వైపులా కూడా ఈక్వల్గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అన్నీ కూడా తీసి మరో ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 3 or 4 tablespoon ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీకి కాస్త ఆయిల్ ఎక్కువగా ఉంటేనే మనకి టేస్ట్ అనేది డాబా స్టైల్ వస్తుంది. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 teaspoon సాజీరా, 2 ఇలాచీలు, 1 దాల్చిన చెక్క, 1 బగారా ఆకు, అలాగే 4 లవంగాలని యాడ్ చేసుకొని స్పూన్తో ఒకసారి కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 పెద్ద ఆనియన్ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. సన్న ముక్కలు కాకపోయినా సరే మీరు పేస్ట్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్పూన్తో కలుపుతూ పచ్చివాసన పోయే వరకు ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు ఈ ఉల్లిపాయలని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మరోసారి స్పూన్తో కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనము లో ఫ్లేమ్ పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి 1 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు మరో నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/4 teaspoon పసుపు, 1 teaspoon ధనియాల పౌడర్, 1/2 teaspoon జీలకర్ర పౌడర్, 3/4 teaspoon గరం మసాలా, అలాగే 2 teaspoons కారంని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేస్తూ మసాలాలో ఉండే ఆయిల్ అంతా కూడా సెపరేట్ అయ్యే వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా మసాలాలు 1 నిమిషం పాటు బాగా వేగిన తర్వాత మరోసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా టొమాటో కాజు పేస్ట్ని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అలాగే 2 tablespoon పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకొని 1-2 నిమిషాల పాటు ఆయిల్లో టమాటాలు బాగా మగ్గి ఆయిల్ అంతా కూడా సెపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడైతే చూసారు కదా ఆయిల్ అంతా కూడా సెపరేట్ అయిపోయింది. ఇప్పుడు స్పూన్తో మరోసారి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి, లేదా మనకి అడగంటే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి 3/4 cup వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మరోసారి స్పూన్తో మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని 7 నుంచి 8 నిమిషాల వరకు గ్రేవీ అంతా కూడా కాస్త చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ 8 నిమిషాల తర్వాత ఆయిల్ అంతా కూడా సెపరేట్ అయ్యే వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు స్పూన్తో ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా మనకి గ్రేవీ అనేది ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కాజు పన్నీర్ పీసెస్ అన్నీ కూడా ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్పూన్తో కలుపుకొని 1-2 నిమిషాల పాటు ఈ పన్నీర్ అలాగే కాజులో మసాలా కూడా పట్టే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు 1-2 నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూడండి. ఇక్కడైతే ఆయిల్ అంతా కూడా సెపరేట్ అయిపోయి గ్రేవీ అనేది మంచి థిక్ కన్సిస్టెన్సీలోకి అయితే వచ్చింది కదా. ఇప్పుడు ఇందులోకి 1 tablespoon ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. క్రీమ్ లేకపోయినా సరే మీగడని బాగా ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 teaspoon కసూరి మేతిని ఈ విధంగా క్రష్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనము లో ఫ్లేమ్ పెట్టుకొని క్రీమ్ అంతా కూడా కలిసే విధంగా 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు మగ్గించుకున్న తర్వాత ఫైనల్గా సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది.
సో చూసారు కదా చాలా టేస్టీగా క్విక్గా దాబా స్టైల్ కాజు పన్నీర్ మసాలాని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.